ఆ గుడి నిర్మాణం ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజలిస్తుందో తెలుసా? శృతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకరణ శాస్త్రాలు, ఉపాసన శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని చెప్తాం. చేసి కట్టే అందులో ప్రతిష్ఠించే మూల ప్రాశస్తం తెలుసా? సర్వమాన సర్వత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు అక్కలిగ దైవం వేలు కట్టించారు. ధర్మతత్వాన్ని బోధించడానికి ఆ శ్రీరాముడు, జీవితత్వాన్ని బోధించడానికి ఆ శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి వినాయకుడు, సంపదకు లక్ష్మి, విద్యకు సరస్వతి, సకల దేవత శక్తి స్వరూపం ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మ, భగవంతుడు సృష్టికి తండ్రి, ప్రకృతి తండ్రి, వీటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం తెలియజం తెలుసుకోండి.